పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రజలు జల్లికట్టుకు మద్దతుగా ఆందోళనలకు దిగితే తమిళ హీరోలందరూ రోడ్ల మీదకి వచ్చారు. తమిళ ప్రజలకు మద్దతుగా నిలిచారు. మేము ఏమన్నా తక్కువ తిన్నామా? తమిళ ప్రజలపై మాకు అభిమానం మెండుగా ఉంది అన్నట్టు మన తెలుగు హీరోలందరూ జల్లికట్టుకు మద్దతుగా తలో ట్వీట్ చేశారు. కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇరుగు పొరుగు వాళ్లకు మద్దతు తెలపడంలో సంఘీభావం ప్రకటించడంలో తప్పులేదు, కానీ సొంతిల్లు తగలబడుతుంటే ఫైర్ ఇంజిన్కు కాల్ చేయడం మాట దేవుడెరుగు. కనీసం బకెట్ పట్టుకొని చేత్తో నీళ్లు చల్లాలని కూడా ప్రయత్నించడం లేదు. అది 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు మింగుడు పడడం లేదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలుగుదేశం ఎంపీ బుధవారం లోక్సభలో గల్లా జయదేవ్ గట్టిగా నిలదీశారు. ప్రత్యేక హోదా స్థానంలో బీజేపీ ప్రభుత్వం ప్యాకేజీ తీసుకొచ్చింది. దాని ప్రకారమైన బడ్జెట్లో కేటాయింపులు జరిగాయా అంటే అది లేదు. ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్లకు మద్దతుగా లేదా ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలుగు హీరోలు నోరు మెదపడం లేదు. తెలుగు హీరోలకు ప్రధాన ఆదాయ వనరు నటనే. తెలుగు సినిమాలలో నటించడం వల్లనే స్టార్ స్టేటస్, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చాయి. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు హీరోలు సంపాదించే ప్రతి రూపాయిలో అర్ధభాగం ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల అభిమానానికి చిహ్నం. అటువంటి ప్రజల ఆగ్రహం తెలుగు హీరోలకు అర్థం కావడం లేదా? లేదంటే తమిళులతో పోలిస్తే ఆంధ్రులంటే చిన్నచూప? ఆంధ్రప్రదేశ్ సమస్యపై మన తెలుగు హీరోలు ఎందుకు నోరు మెదపడం లేదు? ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, యువ హీరో నిఖిల్ మాత్రమే ఈ సమస్యపై స్పందించారు. పవన్ రాజకీయాలలో ఉన్నారు గనక హీరో కేటగిరీ లెక్కల్లోకి రారు. ఇక నిఖిల్ ఒక్కడే గలం విప్పినట్టు లెక్క. అతనికి ఉన్న ధైర్యం హీరోలకు లేదనుకోవాలా? వీరి మౌనాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఏది ఏమైనా హీరోలు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.